హరివాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రేక్షకులందరికీ ద్వారాలకు సంబంధించి సరైన నిర్ణయం తప్పనిసరి అనేది గతంలో నేను చెప్పిన వీడియోస్లో మీరు అబ్జర్వేషన్ అనేది చేయవచ్చు. అయితే మన హరివాస్తు ఛానల్లో ఏ ఛానల్లో చెప్పని ఒక స్పెషల్ విషయం మనం చెప్పడం జరిగింది. ఆ విషయం ఏంటంటే మిగిలిన వాళ్ళందరూ కూడా మూడో స్థానం నాలుగో స్థానంలోనే ద్వారం పెట్టాలి. అది దక్షిణానికి సంబంధించవచ్చు, తూర్పుకు సంబంధించైనా, ఉత్తరానికైనా, లేదంటే పడమరకైనా అనేది చాలామంది చెప్పారు. అయితే నేను చెప్పిన వాటన్నిటికీ అది రివర్స్గా ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటంటే ద్వారం మధ్యలో కూడా పెట్టొచ్చు, అంటే సూర్యస్థానంలో, యమస్థానంలో, వరుణస్థానంలో, సోమ అంటే కుబేర స్థానంలో పెట్టొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. చాలామంది ఎంతమంది అయితే వాస్తు వాళ్ళు ఉన్నారో ఆ వాస్తు వాళ్ళందరూ నాకు రివర్స్గా ఉన్నారు. అసలు ద్వారాలు మధ్యలో పెడితే పుత్రనాశం కలుగుతుంది, ఇంట్లో పుత్రులకు శోకం కలుగుతుంది, అనేక సమస్యలు వస్తాయి, అసలు అది పెట్టనేకూడదు, ఇది కేవలం కంటిన్యూ పబ్లిక్ తిరిగే ప్లేసెస్కి మాత్రం పెట్టవచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, గుడికి కావచ్చు అని చెప్పి చెప్తున్నారు. అయితే అసలైన స్థపతి ఎవరైతే ఉన్నారో, అసలు ఈ సెంటర్ డోర్ యొక్క రహస్యము, అది ఏ విధంగా పెట్టాలనే రహస్యం కేవలం వాళ్లకు మాత్రమే తెలుసు. నా అదృష్టం ఏంటంటే అట్లాంటి ఒక వ్యక్తి దగ్గరే అసలు ఇది ఎట్లా పెట్టాలనేది నేను నేర్చుకున్నాను. పురాతన గ్రంథాలలో దీని గురించి ఆల్రెడీ విశ్లేషణ ఉంది. అది ఎట్లా సెటప్ చేయాలనేది నేను ప్లాన్ ఎవరైతే తీసుకుంటారు కదా వాళ్ళందరికీ చెప్తుండే ఉంటాను. సో దాంట్లో అయితే ఏ ధోకా లేదు. సరే, ఎవరైతే మరి సాధారణ ప్రజలు ఉన్నారు, నా వరకు రాలేరు, ఇంకా ఏ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళలేరు, స్థపతి దగ్గరికి వెళ్ళలేరు, వాస్తవాల దగ్గరికి వెళ్ళలేరు, అయితే మరి ఇట్లాంటి వాళ్ళు ఈ క్యాలిక్యులేషన్ మొత్తము 32 దేవతల స్థానాలు ఉన్నాయి, అసలు ఎక్కడ ద్వారం పెడితే ఏం జరుగుతుంది మీ అందరికీ తెలియాలి కదా. సో అసలు ఒక్కొక్క దేవతకు సంబంధించిన స్థానం ఏంటి, అది మంచా చెడ, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇవన్నీ మనం తెలుసుకున్న రోజు మన ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారం ఏదైతే ఉందో ఈ ద్వారాన్ని మనకు మనమే 100% స్థాపించే నాలెడ్జ్ మనందరికీ వస్తుంది. సో ఎవరైతే ఇట్లా అంటే సొంతంగా చేసుకుందాము అని అనుకుంటారో, డిగ్రీల ప్రకారం 100% 90 degrees తీసుకొని మీరు స్క్వేర్ బిట్ తీసుకుంటే ఇది చాలా చాలా ఎక్సలెంట్గా మీకు 100% దీన్ని మీరు సాధించవచ్చు. ఓకేనా? అయితే మీకు సింపుల్గా అయితే నేను చెప్పేస్తాను, అసలు ఏ స్థానాలలో పెడితే ఎవ్వరూ కూడా మీకు ఆబ్జెక్షన్ చేయొద్దు అనే స్థానాలు ఏమున్నాయి ముందు చెప్పేస్తాను మీకు. తూర్పు మొత్తంలో మూడో స్థానం, నాలుగో స్థానం. ఓకే, నెక్స్ట్ దక్షిణం తీసుకుందాం, సేమ్ మళ్ళీ మూడో స్థానం, నాలుగో స్థానం. నెక్స్ట్ పడమర తీసుకుందాం, 1, 2, 3 నాలుగో స్థానం, ఐదో స్థానం. ఓకేనా? ఇక్కడ నుంచి తీసుకుంటే 5వ స్థానం 6వ స్థానం. మళ్ళీ ఇక్కడ చూడండి, 3, 4, 5 ఈ స్థానాలలో మీరు 100% ఏ విధమైనటువంటి డౌట్స్ లేకుండా తీసుకోవచ్చు. సార్ మరి ఇక్కడే తీసుకోవాలా, ఇది కలుపుతూ తీసుకోవాలా, మీ ఇష్టం అండి. ద్వారం ఇంత ఉంది, ఎగ్జాంపుల్ సైజ్ చిన్నగా ఉంది, ఇక్కడైనా పెట్టొచ్చు, ఇట్లా అయినా పెట్టొచ్చు, ఇట్లా పెట్టొచ్చు, మన ఇష్టం. అవసరమైతే ఇక్కడ కూడా రావచ్చు, నో ప్రాబ్లం. సో ఇది అన్నిటికీ సేమ్ విధానం. అయితే ఇక్కడ చూడండి, మనకు తూర్పులో మహేంద్ర స్థానం జయంత స్థానంలో పెట్టుకోవచ్చు అని చెప్పాం, విథడ గృహక్షత, ఇక్కడ పుష్పదంత వరుణ, ఇక్కడ ముఖ్య భల్లాట సోమ. సో ఈ స్థానాల్లో అసలు మీరు ఎవరిని అడగకుండా మీకు మీరుగా దీనిని 100% పెట్టవచ్చు. మరి మిగిలిన స్థానాలు మరి ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి, ఎట్లా చూడాలి, సో వీటికి సంబంధించి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ నేను ఇస్తాను.
అయితే అసలు ఈ శిఖి అనే స్థానంలో అంటే ఈశాన్యంలో ద్వారం పెట్టడం వల్ల అసలు ఏం జరుగుతుంది, అంటే ఏ ఏ స్థానాలలో పెడితే ఏం జరుగుతుంది, సో మనం ఇప్పుడు అది తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకు మొట్టమొదటిది శిఖి అంటే ఇక్కడ ఎవరుంటారు, ఈశ్వరుడు. అంటే ఈ స్థానంలో గనక మీరు డోర్ పెట్టినట్లయితే మీకు అగ్ని వలన భయం, అగ్ని వలన భయం కలుగుతుంది. అంటే ఏం జరుగుతుందో, ఇంట్లో ఎప్పుడు వేడి వాతావరణం ఉండడం లేదంటే అగ్నితో సమస్యలు, సో ఇట్లాంటివన్నీ వీటి వల్ల మీకు కలుగుతాయి. నెక్స్ట్ పర్జన్య, ఒకవేళ ఈ స్థానంలో ఎవరైతే ద్వారం పెట్టుకున్నారో ఆ ఇంటి లోపల స్త్రీ జననం ఎక్కువగా ఉంటుంది, అంటే ఆడపిల్లల అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. సో చాలామంది నాకు ఒక క్వశ్చన్ వేస్తుంటారు, సార్ మా ఇంట్లో మగ సంతానమే ఉంది, ఓకే మాకు ఆడపిల్లలు కావాలి. సో అట్లాంటి వాళ్ళకి ఇది సూపర్గా ఉపయోగపడుతుంది. సార్ మాది తూర్పు ఫేసింగ్ ఇల్లు, ఓకే అయితే ఈ తూర్పు ఫేసింగ్ ఇంటిలో సార్ మేము వచ్చినప్పటి నుంచి మేము చాలా ట్రయల్స్ చేస్తున్నాము, కానీ మా ఇంట్లో మాత్రం అసలు ఆడపిల్లలే పుడుతున్నారు, మగ సంతానం అసలు కావట్లేదు అని చెప్తారు కదా, దానికి గల రహస్యం మీ డోర్ ఇక్కడుందా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మూడవది, ఇక్కడ జయంత స్థానంలో పెడితే ఇది శ్రేయస్సు, మహేంద్ర స్థానంలో పెడితే 100% ఏమవుతుంది, ఇక్కడ పెడితే ఇది కేవలం రాజకీయాల వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది, ఎక్కడన్నా లీడర్షిప్ ఉన్న వాళ్లకు చాలా బాగా పనిచేస్తుంది, ప్రభుత్వము అనుకూలంగా ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఐదవది సూర్యస్థానం, అశాంతి. అంటే సూర్యుడు ఎట్లా భగభగమంటాడో ఆ విధంగానే అశాంతి అన్నమాట, ఎప్పుడు ఏదో కోపంగా ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఆ విధమైనటువంటి వాతావరణం అనేది ఇంట్లో ఉంటుంది. సో ఇది సార్ మరి మీరు ఇక్కడ ఎట్లా పెట్టేశారు, ఆ రహస్యం మీకు సంబంధం లేదండి, ఆ రహస్యం ఎట్లా సెట్ చేయాలో నేను చూసుకుంటాను, సో దాని గురించి మీరు ప్రశ్నలు వేయాల్సిన అవసరం లేదు. నా క్లయింట్స్ నంబర్ వన్ ఉండాలనే ఆకాంక్ష నాకుంటుంది, సో మీరు నేను ఇక్కడ ఎట్లా పెట్టిస్తాను ఆ సబ్జెక్ట్ నాకు తెలుసు, అది నేను చేసుకుంటాను, అది ఉద్దేశం మీరు. నెక్స్ట్ ఆరో స్థానంలో సత్య, సో నింద. అంటే ఇక్కడ గనక ద్వారం పెట్టినట్లయితే మీరు చెయ్యని వాటికి కూడా మీకు నింద కలుగుతుంది. అంటే మీరు ఎక్కడికో వెళ్ళారు, జస్ట్ అట్లా వెళ్ళొచ్చారు, వాళ్ళకి ఏదో జరిగింది, అది నువ్వే చేసావు, అంటే అనవసరమైన విషయాలలో మీకే నింద వస్తుంది. సో ఇది ఆ స్థానం ఇక్కడ ద్వారం ఉన్నట్లయితే. నెక్స్ట్ ఏడో స్థానం వృష, ఈ స్థానంలో పెడితే గనక క్రూరత్వము, అంటే మనిషి క్రూరంగా ఉంటాడన్నమాట, అర్థమైందండి. ఈ స్థానంలో ఎవరు నడుస్తారో ప్రధాన వ్యక్తి, ఇది అన్నిటికంటే ఫస్ట్ అప్లికబుల్ అండి. సో ప్రధాన వ్యక్తి క్రూరంగా ప్రవర్తించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎనిమిదో స్థానం, ఇక్కడ ఉంటే దొంగతనాల వల్ల నష్టము. నెక్స్ట్ ఇక్కడ ఉన్నట్లయితే కనుక అగ్నిస్థానంలో అగ్ని వలన నష్టము, ఆర్థిక మరియు మగ సంతానానికి నష్టము, ఇది కలగజేస్తుంది. దాని తర్వాత పుష, సో ఇక్కడ ఉన్నట్లయితే గనక లెక్క చేయకపోవడము, అంటే ఇక్కడ ఉంటే సంపాదించిన డబ్బులు అసలు ఎవరిని లెక్క చేయకుండా నాకు నేను నేనే రాజుని అనేటట్టు ఇది క్రియేట్ చేస్తుంది, అర్థమైందా? సో ఒకవేళ విథడ ఈ పద్ధతి ఏదైతే ఉందో, అంటే ఈ స్థానం ఏదైతే ఉందో, ఈ స్థానంలో గనక ద్వారం పెట్టినట్లయితే మనిషి సంపాదిస్తూనే ఉంటాడు కానీ పిషినారే అయిపోతాడు, అంటే డబ్బులంతా జమ ఉండాలి, ఒక్క రూపాయి మాత్రం నేను ఇయ్యను, నేను ఖర్చు పెట్టాను అట్లన్నమాట. సో ఈ స్థానం శ్రేయస్సు మరియు మానవ పెరుగుదల, సో ఇది అన్నిటికీ నంబర్ వన్. మీరు దక్షిణంలో పెట్టాలి, ఎవరి సలహా నాకు వద్దు, ఇది నంబర్ వన్. ఓకేనండి? నెక్స్ట్ యమస్థానంలో పెట్టడం వల్ల ఇది మంచిది కాదు అని ఉంది. దాని తర్వాత గాంధర్వ స్థానం ఇష్టపడని, అంటే ఈ గాంధర్వ స్థానం కూడా నంబర్ వన్నే కానీ ఇది అందరికీ సూటబుల్ అవుతుంది అని చెప్పలేను. ఓకేనా? కొంతమందికి అవుతుంది, అది ఎవరికి అవుతుంది మేము క్యాలిక్యులేట్ చేసి ఇస్తాం. నెక్స్ట్ భృంగరాజ్, సో భృంగరాజ్ వచ్చేసేసి ఆర్థిక నష్టము, ఇక్కడ ద్వారం పెట్టడం వల్ల ఆర్థిక నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మృగ, ఇక్కడ పెడితే కుమారుని యొక్క సమస్యల వలన నష్టము. నెక్స్ట్ పితృ, సో ఈ స్థానంలో పెడితే కుమారునికి
అనవసరమైన ఖర్చులు మరియు ఇబ్బంది. ఇది ఎట్లా కలగజేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ కొడుకు ఏదో ఒక కోర్స్ చదివాడు, దానికి కావాల్సిన ఖర్చు ఏదైతే ఉందో 100,000 రూపాయలు అయిపోతుంది. కానీ అతను చదివిన తర్వాతనో ఏదో ఒక కారణాల చేత 10 లక్షలు అయిపోయింది, 15 లక్షలు అయిపోయింది. నాకు మాత్రం నేను ఖచ్చితంగా చదవాలని పట్టుబట్టి కూర్చొని ఆ ఖర్చు అనేది చెప్పేస్తాడు. సో ఇట్లా అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ పెట్టడం వల్ల శత్రుత్వము పెరుగుతుంది. దాని తర్వాత, ఇక్కడ పెట్టడం వల్ల ఆర్థిక నష్టము. దాని తర్వాత, ఇక్కడ పెట్టడం వల్ల పుష్పదంతలు శ్రేయస్సు మరియు మానవ పెరుగుదల. నెక్స్ట్, ఇక్కడ సేమ్ శ్రేయస్సు మానవ పెరుగుదల. నెక్స్ట్, అసూర దాంట్లో పెడితే ప్రభుత్వ ఇబ్బందులు, శోషలో పెడితే ఆర్థిక నష్టము, రోగ అంటే రోగము అనారోగ్యము ఇవన్నీ కలుగుతాయన్నమాట. నెక్స్ట్, వాయు, ఇది కంప్లీట్గా ఈ స్థానంలో ద్వారం పెట్టినట్లయితే విషాద మరణము, ప్రమాదము వలన గాయము, జైలు శిక్ష అయ్యే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత 26వ స్థానం, నాగ అంటే శత్రుత్వము పెరుగుతుంది, ముఖ్య సంతోషము. నెక్స్ట్, 28 భల్లాటక, ధనలాభము, మానవ ఉత్పత్తి. సోమ అంటే కుబేరస్థానం, అన్ని లావాదేవులలో లాభము. మృగ, కుమారునితో శత్రుత్వం. ఇక్కడ ద్వారం పెట్టినప్పుడు కుమారులతో శత్రుత్వం అనేది కలుగుతూ ఉంటుంది, అంటే వాళ్ళిద్దరికి తండ్రి కొడుకుకు పడకుండా ఉంటుంది. సో అదితి ఫైనల్గా ఇది ఎంత నెంబర్? 31. సో స్త్రీలలో లోపము కలగ చేస్తుంది. నెక్స్ట్, దితి వైఫల్యము, విజయవంతం కానీ. సో ఇది మీకు సరైనది కాదు. సో ఇక్కడ మనకు బెస్ట్ ఏంటంటే, అంటే ఎవరిని అడగకుండా 3 4 3 4, అంటే సింపుల్ నెంబర్ చెప్పిస్తాను, 3 4 11 12 20 21 27 28 29, అంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 3 4 5 6 7 8 9 స్థానాలు మాత్రమే. అర్థమైందండి? ఈ 9 స్థానాలు మీరు ఎవరిని అడగకుండా 100% పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఈ స్థానాలన్నీ రాసుకోండి, మళ్ళీ ఇది భవిష్యత్తు మొత్తంలో మీకు ఉపయోగపడుతుందండి. నేను ఒక స్క్రీన్ షాట్ కూడా దీని మీద చేసి పంపిస్తాను మీకు. సో ఇక్కడి నుంచి మొదలుకొని 1 2 3 4 ఇవన్నీ చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది మీకు 45 దేవతా స్థానాలు అనమాట. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు, దీని మీద ఒక ఫోటో తయారు చేసి నేను నా కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను. అంటే ఎక్కడ ఉంటుంది కమ్యూనిటీ అని మళ్ళీ అడుగుతారు. యూట్యూబ్ ఓపెన్ చేయండి, హరివాస్తు కొట్టండి. హరివాస్తు ఓపెన్ అయిపోయిన తర్వాత వీడియోసు, ప్లేలిస్టు, కమ్యూనిటీ అని ఉంటుంది. ఆ కమ్యూనిటీలోకి వెళ్తే ఈ పోస్ట్ మీకు కనిపిస్తుంది, చాలా ఫొటోస్ ఉంటాయి. సో ఇందులో మీకు ఇది కనిపిస్తుంది. సో ఈరోజు ద్వారాలకు సంబంధించిన సమాచారం మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరందరూ మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరందరూ కూడా మా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.